నెగటివ్ ప్లేట్ కి ఎలక్ట్రికల్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇలా ట్రావెల్ అవుతాయి. తర్వాత థర్డ్ పాయింట్, ఇప్పుడు ఇది ఒక పాజిటివ్ ప్లేట్, ఇది నెగటివ్ ప్లేట్, దీన్ని మనం ఎర్త్ కనెక్ట్ చేస్తాం. ఈ మధ్యలో ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఏర్పడుతుంది. ఆ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు వి బై డి. E is equal to sigma by epsilon naught. Sigma by epsilon naught. Nice job. Ah, pillar pumpichan. Ah, pumpichan. Jain ma. Sir, mute all sir. Ye do orji pa. రైట్, సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ వస్తుంది. అప్పుడు సి ఈజ్ ఈక్వల్ ఎప్సిలాన్ నాట్ ఏ బై డి. ఇది కెపాసిటర్, కెపాసిటర్ ఆఫ్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ అలా. కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్? ఓకే రైట్. మనం ఫోర్త్ పాయింట్ చూద్దాం. ఒక కెపాసిటర్ ప్లేట్ల మధ్య థిక్నెస్ ఏ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కే ఉన్నటువంటి మనం యు ఆర్ కనెక్టింగ్ ఏ ఎలక్ట్రిక్ కాన్స్టెంట్ దెన్ సి ఈజ్ ఈక్వల్ ఎప్సిలాన్ నాట్ ఏ బై డి మైనస్ టి ప్లస్ టి బై కే. ఇది స్మాల్ ప్లేట్, చిన్న ప్లేటు, థిక్నెస్ టి, ఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉంటే దీన్ని మనం సి అనుకుంటాం, కెపాసిటీ అనుకుంటాం. ఫిఫ్త్ పాయింట్ వచ్చి రెండు కెపాసిటర్ ప్లేట్ల మధ్య ఇలా ఫుల్గా నింపాం అనుకోండి, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫిల్డ్ కే వన్ కే టు టీ వన్ టీ టు. ఇది దిస్ ఈజ్ ఇన్ సిరీస్ కాంబినేషన్. అలానే ఇలా ఉంటే దిస్ ఈజ్ ప్యారలల్ కాంబినేషన్. ఇలా ఉంటే కే వన్ కే టు ఏ బై టు ఏ బై టు, ఇక్కడ ఇట్ కెన్ షేర్ ద డిస్టెన్స్ డి బై టు అండ్ డి బై టు, అండ్ దిస్ ఈజ్ అ ప్యారలల్ కాంబినేషన్. ఇదేమో సిరీస్ కాంబినేషన్, ఇది ప్యారలల్ కాంబినేషన్. ఒరే డోంట్ గో ఫ్రమ్ క్లాస్. కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్? వరప్రసాద్, సో దీని మీద మనం ఒక లెట్ అస్ డూ ఏ ప్రాబ్లం. Let us do a problem on this one. ఉదాహరణకి మనం ఇలా ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ తీసుకున్నాం. ఇది ఒక ఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కే వన్ కే టూ అంటే కే, ఇది టూ కే, ఇది త్రీ కే.
डिस्टेंस d by 2 इधर गुड़ा लेट अस टेक एस d by 2 फाइंड द इफेक्टिव कैपेसिटेंस दिन ऑफ इफेक्टिव कैपेसिटेंस कंपोली हाउ कैन यू कैलकुलेट द इफेक्टिव कैपेसिटेंस इधर c1 अनुकूलना ఇది C2 అనుకుందాం ఇది C3 అనుకుందాం C1 is equal to K into epsilon naught A by D by 2 C2 is equal to 2K into epsilon naught and C3 is equal to 3K into epsilon naught ఇది ఏరియా సగం ఇది A by 2 ఇది కూడా A by 2 కాబట్టి ఇక్కడ A by 2 వస్తుంది by d by 2 రైట్ ఓకే చూడండి సగం సగం షిఫ్ట్ చేసుకున్నాయి ఇది a by 2 ఇది కూడా a by 2 ఇప్పుడు వాట్ ఇస్ ద ఈ రెండు ఎలా ఉన్నాయి దిస్ టు ఆర్ పారలల్ c1 c2 ఆర్ పారలల్ C1 and C2 are parallel. ఇవి parallel గా ఉన్నాయి. కాబట్టి effective capacity అనుకోండి. C4 is equal to C1 plus C2. ఎంత వస్తుంది? 3 epsilon naught A by D వస్తుంది. Okay, right? ఇప్పుడు మనం C3 and C4. C3 and C4 are parallel or series. Appudu C resultant is equal C3 into C4 by C3 plus C4. Calculate this one. So, Leda, you can write the equation. The final answer is equal 2 epsilon naught K A by D. This is equal to resultant. C4 అంటే దీని అర్థం C3 C4 రెండు కావాలి C4 అంటే అర్థం ఏంటంటే ఈ రెండింటి యొక్క కాంబినేషన్ ఏమో C3 C4 ఇంకోటేమో C3 C3 లో K ఉందిగా 3K ఉంది ఈ మోడల్ ఇంపార్టెంట్ జాగ్రత్తగా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి Can I go to next point? This is a model problem. Ini. Alane ending lo. So variable capacitance to oka formula untundi. Right. నెక్స్ట్ పాయింట్ వచ్చి పాయింట్ నంబర్ 6 స్పెరికల్ కెపాసిటర్ స్పెరికల్ కెపాసిటర్ ఈ స్పెరికల్ కెపాసిటర్ లో ఒకే ఒక రేడియస్ r ఉంటే దీని కెపాసిటీ ఫార్ములా c is equal 4 pi epsilon naught r అదే రెండు కెపాసిటర్స్ ఉంటే ఇంటర్నల్ రేడియస్ a ఎక్స్టర్నల్ రేడియస్ b c is equal 4 pi epsilon naught
AB by B minus A. సో ఒకవేళ ఇందులో ఒక ఏదైనా డైరెక్ట్రిక్ కాన్స్టెంట్ కే పెట్టినట్లయితే దాని ఫార్ములా C is equal 4 pi epsilon naught K into AB by B minus A. ఓకే ఇందులో ఇంకొక ముందుకెళ్ళొచ్చా నేను వర్క్ ప్రసాద్ రైట్ ఇంకొక మోడల్ కూడా ఉంది ఇందులో ఇది ఏ ఇది బి తర్వాత ఇది సి అనుకుందాం మూడు కెపాసిటర్స్ ఉన్నాయి దీని రేడియస్ వచ్చి ఏ దీని రేడియస్ వచ్చి బి దీని రేడియస్ వచ్చి సి ఇన్నర్ స్పియర్ ని మనం ఎర్త్ చేసాం ఇందులో మోడల్ ఇది లేదు ఇది సో ఇన్నర్ స్పీర్ యాడ్ చేస్తే మనకు వచ్చే ఫార్ములా C is equal 4 by epsilon naught B square by B minus A. And the inner sphere is L3. Okay, na? Right, next point. Seventh one is called as, this is a cylindrical capacitor. Cylindrical capacitor. This is equal to A and this is equal to B, this is equal to L and outer surface is equal to earth. Then capacity is equal to lambda by by epsilon naught lambda into log of b by a to the base e.
ஓகேனா எந்தோ பாயிண்ட் ஃபோர்ஸ் பிட்வீன் between plates of capacitor rendu capacitor plate la madhya unnatvanti force F is equal q square by 2a into epsilon naught This can also be written as F is equal to half into epsilon naught V square by V square into A in terms of potential difference. ఓకే సిగ్మా ఇస్ ఈక్వల్ q బై ఎప్సిలాన్ నాట్ ఈ మధ్య ఉండేటువంటి ఎలక్ట్రికల్ ఫీల్డ్ సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ అవుతుంది రైట్ ఇప్పుడు మనం ఈ కెపాసిటర్ ప్లేట్ల మధ్య డిస్టెన్స్ d దీన్ని కెపాసిటర్ ప్లేట్ల మధ్య డిస్టెన్స్ 2d కి మారిస్తే వాట్ ఈస్ అక్కడ F into 2D minus D అంటే Q square by 2A epsilon naught into D Can I go to next point? Tomini, what is meant by dielectric polarization? Dielectric polarization, suppose these are the plates of capacitor plus and minus you are keeping a dielectric of constant k here minus induced charges here plus induced charges outside electrical field is equal to E naught inside electrical field is equal to Ek then net electrical field is equal to E naught minus Ek Therefore, E is equal Q by epsilon naught A minus Q dash by epsilon naught A. Generally, therefore, Q dash is equal induced charge 1 minus 1 by K. Induced charge is equal Q dash is equal Q into 1 minus K. E
In general, resultant electrical field is equal E naught by K. So can I go to next point? Dielectric polarization, important point. 10th one is the effect of dielectric. Effect of dielectric. Suppose you are taking a capacitor. This is a cell. Dielectric is kept here. With the battery. So therefore, C is equal K into C naught. V is equal to V naught. Q is equal to K into Q naught. And energy is equal to K into U naught. The battery is disconnected. C is equal K into C naught. Here battery disconnected. A dielectric beta capacity perugutundi. Capacity will increase by effect of dielectric. 2. Charge remains constant. 3. Potential decreased by K times. Fourth point, energy decreased by K times. So after disconnecting from the battery, next, can I go to the next point? అంటే ఇక్కడ ఛార్జ్ రిమైన్స్ కాన్స్టెంట్ కెపాసిటీ ఇంక్రీజ్ అయింది కాబట్టి పొటెన్షియల్ డిక్రీజ్ అవుతుంది. పొటెన్షియల్ విల్ డిక్రీజ్. ఈ ఫస్ట్ కేసులో ఏమవుతుంది, ఎప్పుడు కూడా కెపాసిటీ పెరుగుతుంది. సెల్ కనెక్ట్ చేసి ఉంచాం కాబట్టి పొటెన్షియల్ రిమైన్స్ కాన్స్టెంట్, కెపాసిటీ పెరిగింది కాబట్టి ఛార్జ్ పెరుగుతుంది, ఎనర్జీ పెరుగుతుంది. ఎనర్జీ పెరుగుతున్నాను. ఓకే, పొటెన్షియల్ రిమైన్స్ కాన్స్టెంట్, ఇక్కడ కెపాసిటీ విల్ ఇంక్రీజ్. చేద్దాం చేద్దాం. ఓకే రైట్. ప్రాబ్లం నెంబర్ 11. రెండు కెపాసిటర్స్ ఉన్నాయి, ఇలా దీస్ ఆర్ కనెక్టెడ్ విత్ ఏ సెల్. ఇలా ప్లస్ ఇలా మైనస్ కనెక్ట్ చేస్తాం.
common potential C1V1 plus C2V2 by C1 plus C2. Common potential loss of energy half into C1 C2 by C1 plus C2 into V1 minus V2 whole square. ఇది V1 ఇది V2 ఇది C1 C2. ప్లస్ మైనస్ ఇది ఇలా గమనిస్తే కనెక్టెడ్ టు ప్లస్ అండ్ మైనస్ దెన్ కామన్ పొటెన్షియల్ ఇస్ ఈక్వల్ సి1 వి1 మైనస్ సి2 వి2 బై సి1 ప్లస్ సి2 ఎనర్జీ లాస్ డెల్టా యు ఇస్ ఈక్వల్ హాఫ్ ఇంటు C1 C2 by C1 plus C2 into V1 plus V2 whole square. Let us go to the next point. The next point gelatsa ivani idi common potential alanti connection iste common potential. Kirchhoff's laws. Kirchhoff's laws. సపోజ్ మనం ఏదన్నా ఒక జంక్షన్ తీసుకున్నా ఇలా లెట్ అస్ టేక్ ఏ జంక్షన్ ది మైనస్ Q1 ప్లస్ Q1 సపోజ్ ఇది Q2 ఇది మైనస్ Q2 ఇది Q3 ఇది మైనస్ Q3 అనుకున్నాం ఎగ్జాంపుల్ తీసుకున్నాం దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఐసోలేటెడ్ ప్లేట్స్ These are called as isolated plates. Isolated plates and not connecting the cell. Total charge Q1 plus Q2 plus Q3 is equal to 0. దీన్ని మనం ఫస్ట్ లా అనుకుంటాం లెట్ అస్ గో టు ద సెకండ్ లా రెండో లా కల్లా సెకండ్ లా అంటే కిక్ ఆఫ్ సెకండ్ లా కూడా అంతే సిగ్మా వి ఇస్ ఈక్వల్ టు 0
Okay, right. Can I go to next point? Look, plates here now. The charge on plates and the multi-plate capacitor. సపోజ్ మనం ఇలా తీసుకున్నాం ఈ ప్లేట్ అండ్ దిస్ వన్ దిస్ ఈస్ కనెక్టెడ్ టు ఎక్స్ అనుకున్నాం ఏ కనెక్టెడ్ టు ప్లస్ బి మైనస్ వాట్ ఈస్ రిజల్టెంట్ కెపాసిటీ ఈక్వల్ డిస్టెన్స్ బి డి B equal distance. So mana ela veyali chudandi deeniki positive plate ante deeniki kuda positive vastundi deeniki negative vastundi negative charge vastundi ee plus valla deeni meeda negative charge vastundi atlane ఈ నెగటివ్ వల్ల దీని మీద ప్లస్ ఛార్జ్ వస్తుంది దీని వల్ల నెగటివ్ ఛార్జ్ వస్తుంది సపోజ్ మనం ప్లేట్స్ కి నెంబర్లు ఇద్దాం 1 2 3 4 మీరు పైన గమనిస్తే 2 కామన్ టు 1 అండ్ 3 2 1 కామన్ అంటే ఉదాహరణకి ఈ రెండు ఈ మూడు కలిపి రెండు కెపాసిటర్స్ ఏర్పరుస్తాయి ఉదాహరణకి దిస్ ఇస్ ఈక్వల్ టు 2 అండ్ దిస్ ఇస్ ఈక్వల్ టు 1 అండ్ దిస్ ఇస్ ఈక్వల్ టు 2 అండ్ దిస్ ఇస్ ఈక్వల్ టు 3 ఇలా రెండు ప్లేట్స్ ని కలిపాం ఈ 1 అండ్ 3 కనెక్ట్ చేస్తున్నాయి ఇది ఇలా ఆర్ రాసుకుంటాం 2 ఇస్ కామన్ ఫర్ 2 కెపాసిటర్స్ 1 అండ్ 3 2 కామన్ టు 1 2 కామన్ టు 3 కాబట్టి 2 ని కామన్ చేసుకున్నాం ఇది ఏ కలుపుకున్నాం ఇప్పుడు 3 4 ఒక కెపాసిటర్ 3 అండ్ 4 ఒక కెపాసిటర్ అంటే ఇంకా 1 అండ్ 3 ఒకే పొటెన్షియల్ లో ఉంది అండ్ 3 అండ్ 4 ఒక కెపాసిటర్ ఇది 3 ఇది 4 ఇక్కడ b కి వచ్చాం 4 నెగటివ్ కి వచ్చాం 2 పాజిటివ్ కి వచ్చాం ఇప్పుడు ఈ రెండు పారలల్ C and C parallel అంటే 2C అవుతుంది this is equal to 2C తర్వాత ఇది C అవుతుంది C so resultant capacity AB మధ్య ఉండే resultant capacity is equal to C dash is equal to 2C into C by 2C plus C అంటే 3C cancel that is equal to 2C by 3 అవుతుంది So can I go to next point? ఈ పాయింట్ నెక్స్ట్ పాయింట్ వెళ్ళొచ్చా మనం చూడండి ఒకసారి పృథ్వీ కేదార్ జనరల్ గా మనం ఈసారి ఇలా తీసుకుందాం 1 2 3 4 5 ప్లేట్స్ 1 5 కనెక్ట్ చేశాం ఇట్లా 1 2 3 4 5 ప్లేట్స్
2, 4 connect ayyindi. I am connecting to this to positive plate, negative plate, and this is connected to positive plate, plus to minus. System has 5 plates. అంటే ఇది ప్లస్ వచ్చింది ఇక్కడ ఇది కూడా ప్లస్ వచ్చింది ఇది మైనస్ ఇది ఇది కూడా మైనస్ అప్పుడు ఇది ప్లస్ అవ్వాలి సిస్టమ్ హ్యాస్ 5 ప్లేట్స్ సో ఇట్ హ్యాస్ 4 కెపాసిటర్స్ So resultant capacity is equal to 4 epsilon naught A by D. Find the resultant capacity. So any capacitors unnai how many plates are there capacitor 1 capacitor 2 capacitor 3 capacitor 4 so 4 capacitors vachai next point indulo what is దీని మీద ఛార్జ్ q1 is equal to c into v that v is the potential difference here ఒక కెపాసిటర్ this c4 is equal to epsilon naught a by d into v ఒక దాని మీద ఉన్న ఛార్జ్ అరే వోట్ ఫర్ హారిక ఏంటది నీ పేరు పెట్టుకో హాయిగా సబ్జెక్ట్ లో డౌట్లు అడుగు లేచినప్పటి నుంచి ఇంకోసారి ఉంటే రిమూవ్ చేస్తా నేను ఓట్ ఫర్ హారిక అనేది ఏదో పెడుతున్నారు తీసేయండి మరి అంటే ఫస్ట్ ప్లేట్ మీద ఛార్జ్ అదే సెకండ్ ప్లేట్ ఇటు ఇటు రెండు వైపులా ఉన్నాయి ఛార్జెస్ సెకండ్ ప్లేట్ మీద రెండు వైపులా ఛార్జెస్ ఉన్నాయి ఇటు మైనస్ ఇటు మైనస్ కాబట్టి మైనస్ 2 ఎప్సిలాన్ నాట్ ఏ బై డి ఇంటు వి Then what is the potential difference between V1 and 5? 1 and 5 అంటే V1 minus V5 రెండు ప్లస్ చేయగలిగాం కాబట్టి 0 అట్లానే 2
2 ఎలా వచ్చిందంటే ఇది ఒక మైనస్ ఇది ఒక మైనస్ రెండు మైనస్ లు ఉన్నాయి 2 కామా 4 కి రెండు ఉన్నాయి ఇక్కడ ఇది ఒక మైనస్ ఇది ఒక మైనస్ ఉంది కాబట్టి రెండు ఛార్జ్ చేస్తున్నాం ఒక్కొక్క ఛార్జ్ అయితే ఇది ఎప్సిలాన్ నాట్ ఆ C4 లో కూడా అంతే C4 లో 4 ఉండవరా మైనస్ అండ్ మైనస్ రెండు ఉంటాయి అంతేగా 24 కూడా 0 నే v24 is equal to 0 అంటే అడిగిన క్వశ్చన్స్ ఇవి ఛార్జ్ ఆన్ ఫస్ట్ ప్లేట్ ఛార్జ్ ఆన్ సెకండ్ ప్లేట్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 1 అండ్ 5 పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 అండ్ 4 ఓకేనా ఇంకొక ప్రాబ్లం తీసుకుందాం ఇదొక ప్లేటు ఇదొక ప్లేటు ఇదొక ప్లేట్ ఈ మూడు ప్లేట్ల మీద ఇది ఓన్లీ బీమ్ ఇచ్చాం 60 మైక్రో కూలంబ్స్ ఏ ప్లేటు బి ప్లేటు సి ప్లేట్ and connected by a wire right so generally nature prakaram suppose ikkada charge q undi ankonde ikkada manam q1 q2 q3 q4 q5 q6 and also distribution of charges capacitor generally ga manam ichinatvanti oka capacitor ki idi q1 nu idi q2 aithe ikkada q1 plus q2 by 2 avutundi ikkada q1 minus q2 by 2 avutundi ikkada q1 plus q2 by 2 అవుతుంది ఇక్కడ q2 minus q1 by ఇది సిస్టం అంటే డిస్ట్రిబ్యూషన్ ఇలా ఉంటుంది డిస్ట్రిబ్యూషన్ అనేది ఇలా ఉంటుంది సో దీని ప్రకారం q2 is equal to minus q3 ఈ రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఉంటాయి q2 is equal to minus q3 q4 is equal to minus q5 cross quotes సో ఓకే From this you can calculate the distance same as b1 anukunna e distance manam b2 anukunna appudu vab is equal v bc anvasthos ante ab ante ee meedha unna charge q2 by c2 is equal ikkada ee meedha unna charge q by C1 is C2 plus distance B1 so Q2 by epsilon naught A by B1 Q5 by epsilon naught A by B
So Q2 D1 is equal to Q5 D2. Okay, at least one condition will be there. There is another condition. So D2 is equal to 2D1. This is the condition. In prakaranga scope implies Q2 is equal to 2 into Q5. మరి అవుటర్ సర్ఫేస్ మీద ఛార్జెస్ ఎంత ఉంటాయి అంటే ఇచ్చిన దాంట్లో సగం ఉంటాయి ఇచ్చిన దాంట్లో సగం ఉంటాయి Q1 is equal QC is equal 30 మైక్రో కూలంబ్స్ సగం ఉంటుంది ఇండ్యూసింగ్ ఛార్జెస్ వల్ల ఓకేనా నెక్స్ట్ పాయింట్ గమనించండి ఒకసారి సో ఈ రిలేషన్ మనం రాబట్టిన తర్వాత ఇప్పుడు ఈ మొత్తం కలిపి Q3 ప్లస్ Q4 మొత్తం కలిపి 60 ఉంటాయి అట్లానే Q2 Q5 కూడా Q2 ప్లస్ Q5 కూడా 60 ఉంటాయి But Q2 is equal to Q5. And 3Q5 is equal to 60. Q5 is equal to 20. So Q4 is equal to 40. Q2 is equal to 40. ఏనా Q1 Q6 అంటే ఏదే కదా 30 అరే ఈ వీక్ సిలబస్ చాలా పెద్దగా ఉంది ఎక్కువగా ఉంది కెపాసిటర్స్ ఆర్సీ సర్క్యూట్స్ మొత్తం ఎలక్ట్రికల్ కరెంట్స్ ట్రై చేద్దాం ఎక్స్ట్రా క్లాస్ పెట్టుకొని ఓకేనా రైట్ నెక్స్ట్ పాయింట్ కి వెళ్దాం चार्ज डिस्ट्रीब्यूशन इंपॉर्टेंट అంటే ఇది డైరెక్ట్ గా మూడు ప్లేట్స్ ఉన్నాయి This is a plate 1, plate 2, plate 3. Mood plates on my Q1, Q2, Q3. A, B, C, D, E, F. Outside plates, outside.
outside plates is under charge. QA is equal QF is equal Q1 plus Q2 plus Q3 by 2. QB is equal minus QC, QD is equal minus QE. Repeat one. షార్ట్కట్ QC కావాలనుకోండి, QC ఇస్ ఈక్వల్ Q2 ప్లస్ Q3 మైనస్ Q1 బై 2 వస్తుంది. Q2 ప్లస్ Q3 మైనస్ Q1 బై 2. QB is equal Q1 minus Q2 minus Q3 by 2. ఇక్కడ ఒక లాజిక్ ఉంది, మీరు గమనిస్తే టోటల్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ జీరో చేస్తాం. టోటల్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ జీరో చేస్తాం. పాత నోట్స్ లో చూడు ఒకసారి, లెఫ్ట్ సైడ్ వెడగొట్టుకుంటాం. ఇప్పుడు ఇవన్నీ చేస్తే చాలా టైం పడుతుంది. గుర్తు పెట్టుకోవడానికి చూడు ఒకసారి, QC అని చెప్తాం Q2 plus Q3 minus Q1. Practice one derivation chedan chala kodi ibbandi avutundi gaati kodi practice chesukondi vachestha. So QE కూడా రాస్తా నేను. QE is equal ఇది ఒక రాస్తాను. Q3 minus Q1 minus Q2 by 2. ఈ రెండు వచ్చేస్తాయి. ఓకేనా? రైట్.
కొద్ది ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ పాయింట్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కెపాసిటర్ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్ కెపాసిటర్ లో స్టోర్ అయ్యే ఎనర్జీ U is equal half C V square. U is equal Q square by 2C. And then half Q is. రైట్, ఇప్పుడు ఒకసారి దీనిలో డైఎలెక్ట్రిక్ పెట్టాం అనుకోండి, కంప్లీట్ గా డైఎలెక్ట్రిక్ పెడితే ఎనర్జీ ఎంత అవుతుంది? హాఫ్ ఇంటూ కేసీ ఇంటూ వి స్క్వేర్. సో దీని మీద ఒక ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లం ఉంది, అది చేద్దాం. ఇప్పుడు మనం ఒక పారలల్ ప్లేట్ కెపాసిటర్ తీసుకున్నాం. దిస్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ సెల్, ఒక సెల్ కి దీన్ని మనం కనెక్ట్ చేసుకున్నాం. తర్వాత బ్యాటరీ డిస్కనెక్టెడ్, డిస్కనెక్ట్ చేసాం. బ్యాటరీ డిస్కనెక్టెడ్, డిస్కనెక్ట్ చేసిన తర్వాత ఒక డైఎలెక్ట్రిక్ స్లాబ్ పెట్టాను. ఐ కెప్ట్ ఏ డైఎలెక్ట్రిక్ స్లాబ్. ఫైండ్ వర్క్ డన్ ఇన్ దిస్ ప్రాసెస్, వర్క్ డన్ ఇన్ దిస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో చేసిన వర్క్ ఏంటి అంటే, మనం ఛార్జ్ చేసి డిస్కనెక్ట్ చేసాం. ఎప్పుడైతే మనం కెపాసిటర్ని ఛార్జింగ్ చేసుకొని డిస్కనెక్ట్ చేసామో అప్పుడు క్యూ రిమైన్స్ కాన్స్టెంట్. కాబట్టి ఇనిషియల్ ఎనర్జీ ఎంత అవుతుంది? యూ ఇనిషియల్ ఇస్ ఈక్వల్ క్యూ స్క్వేర్ బై 2C. మరి డైఎలెక్ట్రిక్ అని పెట్టినప్పుడు ఫైనల్ ఎనర్జీ ఎంత అవుతుంది? 2KC కెపాసిటర్ జరుగుతుంది. So work done is equal delta U, change in energy. So ikkada Q square by 2C common iste 1 by K minus 1. ఇది చాలా సార్లు ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇది కూడా చూడండి, సివి స్క్వైర్ అంటే హాఫ్ ఇంటూ సివి స్క్వైర్ ఇంటూ 1 బై కే మైనస్ 1. మరి హాఫ్ ఇంటూ సి అంటే ఎప్సిలాన్ నాట్ ఏ బై డి ఇంటూ బి స్క్వైర్ ఇంటూ 1 బై కే మైనస్.
సో ఇక్కడ డిస్కనెక్ట్ చేసినప్పుడు ఛార్జ్ రిమైన్స్ కాన్స్టెంట్, కనెక్ట్ చేస్తే పొటెన్షియల్ రిమైన్స్ కాన్స్టెంట్. ఈ మంచి మోడల్ చాలా సార్లు ఇచ్చాడు ఇది డైఎలెక్ట్రిక్ ఎఫెక్ట్స్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద క్వశ్చన్ అగైన్. We are taking a capacitor. The capacitor is connected to a cell. It is completely charged, and then capacitor cell disconnected. Now charge remains constant. At this process, you are inserting a dielectric of constant K. What will happen, or what is the work done in this process? Now Kirchhoff's law మీద ఒక ప్రాబ్లం చేద్దాం. Kirchhoff's law మీద let us do a problem. Kirchhoff's law మీద ఒక ప్రాబ్లం చేద్దాం. ఇది ఇలా రెండు కెపాసిటర్స్ తీసుకున్నాం. దానికి ఇంకో కెపాసిటర్ కలిపాం. ఇది 1 మైక్రో ఫారడ్, ఇది 3 మైక్రో ఫారడ్, ఇది 3 మైక్రో ఫారడ్, ఇది 1 మైక్రో ఫారడ్. ఇది సిమెట్రికల్ గా ఉన్నట్లు ఇక్కడ సిమెట్రికల్ నెస్ కనబడుతుంది. 101 అంటే దీని అర్థం ఏంటంటే ఎలా తీసుకోవచ్చు అంటే మనం ఇటువైపున క్యూ చార్జ్ వచ్చినప్పుడు ఇటువైపు Q1, ఇటువైపు Q2, మళ్ళీ దీనిలోంచి Q2 బయటకు వెళ్తుంది, దీనిలోంచి Q1, సిమెట్రీ వల్ల రాసుకోవచ్చు. ఈ రెండు ఒకే కెపాసిటర్స్ కాబట్టి ఇటువైపు ఎంత వస్తుందో ఇటువైపు అంతే పోతుంది, ఇటువైపు ఎంత ఎంత అవుతుందో ఇటువైపు అంతే పోతుంది. దీనిలోంచి యూ కెన్ రైట్ యాజ్ సమ్ Q3. Kirchhoff law apply అవుతుంది. ఇవి ఐసోలేటెడ్ ప్లేట్స్, దీస్ ఆర్ కాల్డ్ యాస్ ఐసోలేటెడ్ ప్లేట్స్. సో ఐసోలేటెడ్ ప్లేట్ మీద ఇది ప్లస్, ఇది మైనస్, ఇది మైనస్, ఇది ప్లస్ అనుకోవచ్చు మనం. అట్లానే ఐ కెన్ టేక్ దిస్ యాస్ ప్లస్ అండ్ మైనస్. ఇది ఇన్ ఐసోలేటెడ్, ఇన్ ఐసోలేటెడ్ సిస్టమ్, ఐటరేటివ్ సిస్టమ్ లో ఇది మైనస్, మైనస్ ఈ మొత్తం ప్లేట్ మీద ఉన్న కెపాసిటీ రాసుకుంటాం. మైనస్ Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 ఇస్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ Q2 ప్లస్ Q3 ఇస్ ఈక్వల్ టు Q1. ఇది ఫస్ట్ లా. అట్లానే టోటల్ చార్జ్ Q is equal Q1 plus Q2 గా డివైడ్ చేస్తాం. ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఐసోలేటెడ్ కేస్ ప్రకారం ఈక్వేషన్ నెంబర్. సెకండ్ లా ఆఫ్ కిర్చాఫ్, కిర్చాఫ్ సెకండ్ లా ప్రకారం ఈ సర్క్యూట్ తీసుకున్నాం. లెట్ us take this loop, higher to lower, minus V1 అంటే minus Q1 by C1 into plus నుంచి minus మైనస్ Q3 బై C3 ఇటు, ఇది ప్లస్ ఇది మైనస్, ప్లస్ Q2 బై C2 ఈజ్ ఈక్వల్ టు 0, మైనస్ Q1 బై 1
minus Q3 by 4 plus Q2 by 3 is equal to 0. ఇది రాసే పద్ధతి. సో ఇందులో మనం మూడు కన్సిడరేషన్ చేస్తాం. ఒకటి టోటల్ ఛార్జ్ డివైడెడ్ టు Q1 plus Q2. Q is equal to Q1 plus Q2. ఇది ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏంటంటే దీస్ ఆర్ ఐసోలేటెడ్ ప్లేట్స్ విచ్ ఆర్ నాట్ కనెక్టెడ్ టు ది సెల్. సెల్ దగ్గర కనెక్ట్ చేయని ఐసోలేటెడ్ ప్లేట్స్. టోటల్ ఛార్జ్ ఎంత అవుతుంది ఇక్కడ? మైనస్ Q1 plus Q2 plus Q3 is equal to 0. ఈ వాల్యూ. మూడోది కిర్చాఫ్ లా. వోల్టేజ్ ఇలా ప్లస్ నుంచి మైనస్ వస్తున్నాం అంటే లో వోల్టేజ్, అట్లనే ప్లస్ నుంచి మైనస్ వస్తున్నాం లో వోల్టేజ్, మైనస్ నుంచి ప్లస్ వెళ్తున్నాం హై వోల్టేజ్. ఈక్వేషన్స్ వచ్చాయి. ఈ మూడు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తే యూ కెన్ గెట్ ద Q1 వాల్యూ, Q2 వాల్యూ, Q3 వాల్యూ. So after having, you can get Q1 is equal Q by 10. And Q2 is equal 9 Q by 10. This is final answers. ఒక ఏదైనా ఒక సర్క్యూట్ తీసుకోండి, ఇంకో ప్రాబ్లం కూడా చేద్దరు కానీ ఇబ్బంది లేదు, అవసరం లేదు. ఒక ఐసోలేటెడ్ ప్లేట్ కి అప్లై చేస్తే చాలు, రెండు అదే ఈక్వేషన్స్ వస్తాయిగా. ఒక ఐసోలేటెడ్ ప్లేట్స్ ఒక చోట అప్లై చేస్తే చాలు, అన్ని చోట్ల అప్లై చేయక్కర్లేదు. ఇవి కూడా ఐసోలేటెడ్ ప్లేట్స్ వస్తాయి ఒక చోట చాలు. సో ఇక్కడ మనకి రిజల్టెంట్ కెపాసిటీ కనుక్కోవచ్చు. యూ కెన్ క్యాలిక్యులేట్ రిజల్టెంట్ కెపాసిటీ. అంటే ఎలా కనుక్కోవచ్చు రిజల్టెంట్ కెపాసిటీ? చూడండి, ఇక్కడ నుంచి బయలుదేరి ఇటు రావాలి అంతే కదా. ఏ సమ్ బి సి అనుకున్నాం, ఏదో ఒక పాత్ తీసుకో. అంటే ఎక్కడ నుంచి వెళ్తున్నాం? ఏ బిసిడిఈ వెళ్తున్నాం, ఈ పాత్ వెళ్తున్నాం. అంటే బిఏఈ ఈజ్ ఈక్వల్ V B C plus V C D. అంటే ఎక్కడైనా ఇక్కడైనా ఒకటే రాసుకోవచ్చు. V B C, V అంటే Q by C, Q1 by C. V C D అంటే Q by 2 by C, C1 C2. ఇక్కడ Q1 అంటే Q by 10 into 1. ఇక్కడ 9 క్యూ బై 10 ఇంటూ సి2, సి2 అంటే 3. సో దిస్ ఇస్ ఈక్వల్ 4 క్యూ బై 10 ఇస్ ఈక్వల్ క్యూ బై సి.
So therefore, resultant capacity can be taken as C is equal 10 by 4 and 2.5 microfarads. అంటే మొత్తం టోటల్ ఛార్జ్ చేశాం కాబట్టి క్యూ బై సి రాస్తాం. ఇప్పుడు ఇదే మోడల్ ఒకటి చెప్తాం చూడండి ఒకసారి. ఫైండ్ ద రిజల్టెంట్ కెపాసిటీ. సో మీరు ప్రాక్టీస్ ఉపయోగపడుతుంది ఒకటి చూడండి. ఇది సి, ఇది టూ సి. సి టూ సి, దిస్ ఈజ్ ఈక్వల్ టూ సి, దిస్ ఈజ్ ఈక్వల్ టూ సి అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు సి. ఇది కూడా సి. దీన్ని మనం ప్రూవ్ దట్ ద రిజల్టెంట్ కెపాసిటీ బిట్వీన్ ద పాయింట్స్ ఏ అండ్ బి, ఏ కామా బి మధ్య, ఏ కామా B points మధ్య ఫైండ్ ద రిజల్టెంట్ కెపాసిటీ. నేను దీన్ని ఇక్కడ Q1 అనుకుంటా, ఇది Q2, ఇది మళ్ళీ Q2, ఇది Q1, ఇది Q3. Show that, prove that Q1 is equal 2 by 5 Q, ఇక్కడ వచ్చే ఛార్జ్ Q, ఇక్కడ వెళ్ళే ఛార్జ్ Q. And Q2 is equal 3 by 5 Q and Q3 is equal minus Q by 5 and show that resultant capacity is equal to N by 7 C. ఇవన్నీ ఒకసారి టూ ఇయర్స్ కోర్స్ అదే మోడల్ కానీ మనం కెపాసిటర్స్ చేయాలి. సేమ్ మోడల్ ఇంకోటి ఎగ్జాంపుల్ ఇచ్చాను, ట్రై చేయండి, ప్రూవ్ చేసుకోండి. స్టడీ అవర్ లో కానీ వర్క్ చేసుకోండి. ఇంత రావాలి ఆన్సర్స్. రిజల్టెంట్ కెపాసిటీ 10 బై సి రావాలి. ఈ వీక్ కెపాసిటర్స్ ఉంది, ఎలక్ట్రిసిటీ మొత్తం ఉంది, అట్లానే సిఆర్ సర్క్యూట్స్ కూడా ఉంది. కొద్ది పెద్దగా ఉంటాయి, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోవాలి. కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్? విషేంద్ర, అరే మార్క్స్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, ఎక్కువ నెగిటివ్ పోతే వద్దు, జాగ్రత్తగా చూసుకొని చేయండి. ఇప్పుడు ఇది ల్యాడర్ నెట్వర్క్ అంటాం మనం. ల్యాడర్ నెట్వర్క్, వాట్ ఈస్ ల్యాడర్ నెట్వర్క్? ఇది ఇదొక సి, ఏబి మధ్య తీసుకున్నాం, మళ్ళీ ఇది టూ సి, ఇది సి, టూ సి, ఇది సి, మళ్ళీ ఒక టూ సి, ఒక సి. ఇట్లా ఇన్ఫైనైట్, ఇన్ఫైనైట్ ని మనం వర్క్ చేసుకుందాం. ఇది రిజల్టెంట్ కెపాసిటీ ల్యాడర్ నెట్వర్క్.
ఇక్కడ మనం కట్ చేస్తాం ఇలా ఇక్కడ కట్ చేసి రాస్తాం ఇదొక సి ఇది 2c ఇది c డాష్ c నాట్ అనుకుందాం ఇది అంటే రిజల్టెంట్ కెపాసిటీ c నాట్ ఇప్పుడు ఈ రెండు సిరీస్ ఈ రెండు సిరీస్ అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎలా వస్తుంది c ఇలా రెండింటికి బదులు ఒకటి రాస్తాం C C naught by 2C plus C naught. దీనికి ఇది సిరీస్ therefore C naught is equal C plus 2C C naught by 2C plus C naught. Solve it. Okay, what is the answer? You can calculate the answer. 2C, very good, Harsha. So cross multiply is for 2C, Lakshman. Okay. This is an infinite ladder model. So here C naught. 2c plus c naught square is equal 2c square plus c c naught plus 2c c naught. C C naught minus 2 C square is equal to 5 C naught. C naught is equal to minus B plus R minus B square minus 4 A C by 2 A. So, okay, right. Let us go to the next problem. Srikant Chapra, important model. కండక్టర్ ఇది ఈ కండక్టర్ కి ఇది పాజిటివ్ ప్లేట్ ఇది నెగటివ్ ప్లేట్ ఈ వై యాక్సిస్ డైరెక్షన్ లో ఫీల్డ్ మారుతుంది E is equal Q by epsilon naught A into
1 plus by square itla field maarthundi field is changing along y axis idi uniform gaalu non uniform non uniform electrical field అంటే జనరల్ ఎలా అయితే యూనిఫామ్ అవుతుంది నాన్ యూనిఫామ్ గా ఉండాలంటే ఐ కెన్ టేక్ లైక్ దిస్ ఇది మైనస్ క్యూ ఛార్జ్ ఇది ప్లస్ క్యూ ఛార్జ్ ఈ మధ్య డిస్టెన్స్ డి సో ఎలక్ట్రికల్ అయిన ఫోర్స్ ఇలా వస్తాయి Right. Find capacitance. We know E is equal to minus dV by dr. So dV is equal to minus Q by epsilon naught. By epsilon naught a into 1 plus b into y square into dy non uniform ante uniform electrical field itla untai uniform ante straight and parallel the magnetic lines of electrical lines of force straight and parallel aithe uniform non uniform ante curved B means some constant. B is a constant.